Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanamsalu. Tirumala lo ghananga tanneeram udotsavam, Akasa Ganga Tirthamto Swami Variki Abhishekam. Ikanunchi TTD lo e-filing vidhanam amalu. Tirupati Swetalo Udyogulaku Sikshana Karyakramam. Vaishnava Alayalalo Ghananga Dhanurmasa Utsavalu, Andal Ammavari Sannidhilo Koodare Utsavalu. Varinandanudu Narasimha Rupamlo Anugrahistunna Divya Dhamam. Telangana Rashtramloni Prasiddha Hanuma Kshetram Kondagattu Alayam Pratyeka Kadhanam. Tirumalalo Tanniramudotsavam Guruvaram Atyanta Vaibhavanga Jarigindi. Srivariki Tirtha Kayankaralu Nirvahinchina Bhaktagresarudu Tirumala Nambi Sevalaku Gurtuga Prati Samvatsaram Adhyayanotsavalu Mugisina Marusati Rojuna Tanniramudotsavam Jaripadam Anavaiti. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధిలో ఊరేగుతూ వాహన మండపానికి చేరుకున్నారు. అక్కడ స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తరువాత ఆకాశగంగ తీర్థ జలాలను శ్రీవారి ఆలయ పుష్కరిణి పక్కన గల శ్రీ భూ వరాహస్వామి ఆలయం నుండి బాజా భజంత్రీల నడుమ తీర్థాలను తీసుకువచ్చి వాహన మండపంలో స్వామి అమ్మవార్ల చెంత ఆ తీర్థ జలాలను ఉంచి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఆ తరువాత ఆకాశగంగ తీర్థ జలాలను శ్రీవారి ఆలయ పుష్కరిణి పక్కన గల శ్రీ భూ వరాహస్వామి ఆలయం నుండి బాజా భజంత్రీల నడుమ తీర్థాలను తీసుకువచ్చి వాహన మండపంలో స్వామి అమ్మవార్ల చెంత ఆ తీర్థ జలాలను ఉంచి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశస్థులను ఆలయ అర్చకులు పరివట్టంతో సత్కరించారు. అనంతరం వాహన మండపం నుండి స్వామి అమ్మవార్లను తీర్థ జలాలను తీసుకువచ్చి శ్రీవారి ఆలయం చెత్త ఆలయ చిన్నజీర్ ఆధ్వర్యంలో గోష్ఠి నిర్వహించారు. ఆ తర్వాత మాడవీధిలో ఊరేగింపుగా తీసుకువచ్చిన పవిత్ర ఆకాశగంగ తీర్థంతో ఆలయంలోని మూలమూర్తి వారి పాదాలకు ఏకాంతంగా అభిషేకం జరిపారు. ఈ ఉత్సవంలో టీటీడీ పెద్దజీర స్వామి చిన్నజీర స్వామి ఏకాంగి ఆచార్య పురుషులు తిరుమల నంబి వంశీయులు శ్రీ వైష్ణవులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కొలువులో పనిచేయటం ప్రతి ఒక్క ఉద్యోగి పూర్వజన్మ సుకృతమని తిరుమల జేఈఓకేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేఈఓ ఉద్యోగుల చేత భక్తులకు అసౌకర్యం కలగకుండా చిత్తశుద్దితో విధులు నిర్వహిస్తామని హిందూ ధర్మ సంప్రదాయాన్ని త్రికరణ శుద్దిగా పాటిస్తామని ప్రమాణం చేయించారు. సద్వినియోగం చేసుకుని నేను నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగులందరూ పాటించవలసిన ధర్మాన్ని పాటించకూడని విషయాలను పొందుపరుస్తూ ప్రమాణ పత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సర్క్యులర్ ద్వారా తెలియజేసిన ధర్మల తిరుమలలోని అందరూ అన్ని విభాగాల ఉద్యోగస్తులందరము కూడా ఈరోజు సామూహికంగా స్వామివారి చిత్రపటం ముందు మనము ప్రమాణం చేయడం జరిగింది. ప్రమాణంలో ముఖ్య ఉద్దేశము ఎక్కడ కూడా మనము ఏ జీవో అయితే గవర్నమెంట్ ఆర్డర్ తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగస్తుల సర్వీస్ రూల్స్ ను నియంత్రిస్తున్నదో 1060 జీవో దాంట్లో ఉండేటటువంటి రూల్ నెంబర్ 9 6 సప్పేరా 6 ప్రకారము మనం ఎక్కడ కూడా ఎటువంటి అన్యమత ప్రచారంలో కానీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనమని అదేవిధంగా హిందూ ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సేవలు అందిస్తూ విధి నిర్వహణలో చిత్తశుద్దితో పనిచేస్తామని ప్రమాణ స్వీకారం అందరూ చేయడం జరిగింది. తిరుపతిలోని శ్వేత భవనంలో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులకు సిబ్బందికి ఈ ఫైలింగ్ విధానంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ గురువారం ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు టీటీడీలో కూడా ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జేఈఓ వెల్లడించారు. టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గత సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఈ విధానాన్ని తొలుత ప్రారంభించారు. 4 దశలుగా ప్రారంభమైన ఈ ఫైలింగ్ విధానంలో అధికారులకు సిబ్బందికి ఎదురయ్యే సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం రాష్ట సచివాలయం నుంచి వచ్చిన ఐటీ నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి అన్ని శాఖల్లో ఈ ఆఫీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాస్తవంగా ఈఓ గారు ఈ ఆఫీస్ని సెటప్ చేసే విషయంలో సీఎం గారి డైరెక్షన్ మేరకు 31 మార్చి డెడ్ లైన్ పెట్టి ఉన్నారు. అయితే మనం స్పెషల్గా ఎఫర్ట్స్ పెట్టి 31 డిసెంబర్ నాటికే అన్ని శాఖల్లో ఈ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ జనవరి నుంచి 31 మార్చి దాకా స్టెబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అన్ని శాఖల అధిపతులతో పాటు ప్రతి శాఖలో ఒక రిసోర్స్ పర్సన్ని ఈ ఆఫీస్ విషయంలో మనం ఐడెంటిఫై చేసి వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ పర్సన్గా నైపుణ్యం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ అప్లికేషన్ రన్ చేసే విషయంలో ఏ సమస్యలు ఉన్నాయో స్పాంటేనియస్గా వాళ్ళందరూ కూడా రిసోర్స్ పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. వాటికి సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాల్ మార్గళి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నీరాటోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామునే ఆండాల్ అమ్మవారు పల్లకీపై గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అర్చకులు ఏకాంతంగా వేడి నీటితో అభిషేక సేవ జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థ మార్గంలోని శ్రీ పేరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తురస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగర వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జియ్యంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. ఏళ్ల క్రితం అవతరించిన శ్రీ వైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణే ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మను మామేకం శరణం వ్రజ అంటూ కటాక్షించమని గోదాదేవి ఈ పాసురంలో కోరుతున్నారు. గోవులను కాచే గోపికల అపచారాలను ఉపచారాలుగా మన్నించమని ప్రార్థిస్తున్నారు ఆండాళమ్మవారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కూడారై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేరుల సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను ప్రాంగణంలో కొలుతీర్చి ప్రత్యేక పూజా కైంకర్యాలు జరిపారు. అనంతరం మంగళ హారతులను సమర్పించారు. అలాగే 108 గిన్నెల్లో పాయసం నివేదన చేసి కుడారై ఉత్సవాన్ని భక్తి శ్రద్దలతో చేశారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవారిని కీర్తనలతో స్తుతించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా తుని మండలం సూరవరం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి కూడారై ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొని హారతులు అందుకుని పరవశించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గోదాదేవి అమ్మవారికి నీరాటోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు నిర్వహించారు. అలాగే గోదాదేవికి అర్చక స్వాములు విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత రథోత్సవం నిర్వహించారు. రథంలో వైభవంగా ఊరేగుతున్న అమ్మవారిని భక్తులు అద్దంలో వీక్షించారు. అనంతరం ఆలయంలో హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవారి అనుగ్రహాన్ని అర్థించారు. అనంతపురం పాత ఊరు తిలక్ రోడ్డులో కొలువైన అతి పురాతన శ్రీరాములవారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం తిరుప్పావళ సేవను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి భక్తుల చేత సంకల్పం చేయించి పుష్పార్చన నిర్వహించి పూజలు చేశారు. స్వామి ఎదురుగా పులిహోరను రాశిగా ఏర్పాటు చేసి స్వామివారికి నివేదించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాయునందనుడు నారసింహ రూపంతో అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. 4 శతాబ్దాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు లభించి కార్యసిద్ది కలుగుతుందని భక్తుల నమ్మకం. నిత్య పూజలతో అలరారుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు మీకోసం. రామదూతం శిరసా నమామి అంటూ భక్తులు రామభట్టు హనుమాన్ను శరణవేడి తరించే మహిమాన్విత పుణ్యస్థలం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. 4 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం కరీంనగర్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రేతాయుగంలో సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడికి ప్రాణదానం చేసే సమయంలో సంజీవిని పర్వతం కొంత భాగం ఈ ప్రదేశంలో పడిందని ఐతిహ్యం. అందువల్ల స్వయంభూగా వెలిసిన కొండగట్టు ఆంజనేయ స్వామివారిని ఈ ఆలయంలో దర్శించుకుంటే దీర్ఘకాల వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆంధ్ర, తెలంగాణల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా కొండగట్టుకు తరలివస్తారు. 5 అంతస్తుల మహారాజ గోపురంతో విలక్షణంగా గోచరించే కొండగట్టు ఆలయంలో స్వామివారు స్వయంభూగా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని నారసింహ స్వరూపం, నరసింహ వక్త్రంతో ఇక్కడ ఉత్తరాభిముఖుడైన ఆంజనేయుడు శంఖు చక్రాలతో వక్షస్థలంలో సీతారాముల సహితంగా దర్శనమివ్వడం విశేషం. ఇక హనుమాన్ సన్నిధికి దక్షిణ భాగంలో శ్రీ వెంకటేశ్వరుడు ఉభయ దేవేరుల సమేతంగా పూజలందుకుంటున్నారు. ఇంకా ఇదే సన్నిధానంలో స్వామివారి ఉత్సవమూర్తులు, సాలిగ్రామాలు, ఆళ్వార్ల విగ్రహాలు కూడా నిలవై ఉన్నాయి. అదేవిధంగా ఆంజనేయుడి ఆలయానికి ఉత్తర భాగంలో జగన్మాత స్వయం వ్యక్తంగా కొలువై భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తున్నారు. కాళికాదేవిగా దర్శనమిచ్చే ఈ అమ్మవారిని ఒకప్పుడు శ్రీమహాలక్ష్మిగా, శ్రీమహా సరస్వతిగా కూడా ఆరాధించేవారని తెలుస్తోంది. అమ్మ సన్నిధిలోనే శివలింగం, గణపతితో పాటు వామభాగంలో పంచశిరస్సుల నాగేంద్రుడు కూడా కొలువుదీరి ఉండడంతో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం సంతాన వరదాయక క్షేత్రంగా పరిఢలిల్లుతోంది. ప్రత్యేకించి స్వామివారి ఆలయానికి క్షేత్ర పాలకుడిగా పశ్చిమ దిశలో శ్రీ బేతాళ స్వామివారు నెలవై పూజలందుకుంటున్నారు. బేతాళుడి అనుగ్రహం ఉంటే
గ్రహపీడలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఐతిహ్యం. దీంతో కొండగట్టు క్షేత్రం గండదోష పరిహారక క్షేత్రంగా కూడా ఖ్యాతిగడించింది. ఇక ఒకప్పుడు దట్టమైన అడవులతో నిండి ఉన్న ఈ ప్రాంతంలో సంజీవుడు అనే పశువుల కాపరికి సమీపంలోనే ఉన్న ఓ కొండపై కోరంద పొదలో స్వామివారి దివ్యమంగళమూర్తి దర్శనం లభించింది. కొండపై స్వామివారు వెలిశారు కాబట్టి నాటి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామిగా పూజలందుకుంటున్నారు. అంతేగాక తదనంతర కాలంలో ఎందరో సిద్ధయోగులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందడంతో ఈ క్షేత్రం సిద్ధిధామంగా భాసిల్లుతోంది. ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకునే కొండగట్టులో బండరాళ్ల మధ్య ఆలయానికి ఆగ్నేయ మూలలో సహజ సిద్ధంగా 3 గుండాలతో ఏర్పడ్డ పుష్కరిణిలో స్నానాలు చేస్తే దీర్ఘకాల వ్యాధులు నశిస్తాయని చెబుతారు. ఇంకా ఈ క్షేత్రానికి ఓవైపు చిన్న మందిరంలో శ్రీరామ పాదాలు దర్శనమిస్తాయి. సీతారామ లక్ష్మణులు వనవాస సమయంలో దండకారణ్యంలో సంచరించినట్లు పురాణం. దండకారణ్యంలో ఓ భాగమైన కొండగట్టులో కూడా వారు సంచరించినట్లు చరిత్రకారుల విశ్వాసం. అందుకు గుర్తుగానే నేటికీ మనకు శ్రీరామ పాదాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. సంవత్సరంలో 2 సార్లు వైశాఖం భాద్రపద మాసాలలో దశమి రోజు వేడుకగా నిర్వహించే హనుమ జయంతి ఉత్సవాలలో మండల దీక్ష స్వీకరించిన ఆంజనేయ స్వామి భక్తులు పాదయాత్రగా కొండగట్టు చేరుకుని కొబ్బరికాయ ముడుపులతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ప్రతి మంగళ శనివారాల్లో స్వామివారికి పంచామృతాభిషేకం, సహస్ర నాగవల్లి దళార్చన, గరుడ సేవ తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. అలాగే శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని సేవించి రామనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక పారవశ్యంలో వలలాడతారు. దర్శనం చేతనే సర్వాభీష్టాలను నెరవేర్చి ఆయురారోగ్యాలను ప్రసాదించే కొండగట్టు ఆంజనేయ స్వామివారి దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం పలు రంగాలలో అందిస్తున్న వివిధ సేవలలో వైద్య రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా తిరుపతిలో ఆధునిక ఆదర్శవంతమైన వైద్య ప్రయోగశాల ఏర్పాటుకై తిరుపతిలోని శ్వేతభవనంలో తిరుపతి జేఈఓపోల భాస్కర్ ఆధ్వర్యంలో పలు వైద్య కంపెనీల ప్రతినిధులతో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. టిటిడి సహకారంతో అరబిందో కంటి విభాగం వారు, అలాగే టాటా కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే క్యాన్సర్ వైద్యశాల తరహాలోనే ఈ ఆధునిక వైద్య ప్రయోగశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జేఈఓ తెలిపారు. తిరుమల తొలిగడప కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్దం చేసిన లేపనంతో అర్చకులు, అధికారులు స్వామివారి గర్భాలయంతో పాటు ఆలయంలోని ఉపాలయాలను, ఆలయ ప్రాంగణ శుద్ధి చేశారు. ఇక కడప నగరంలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నారసింహ సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అంతకుముందు స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలోని మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో కూడారే ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆండాల్ అమ్మవారి సన్నిధిలో ముందుగా ప్రత్యేక పూజలు జరిపి ఆపై స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చి అన్న పరమానాన్ని పాసురగానంతో నివేదించి హారతులు సమర్పించారు.
అదేవిధంగా వరంగల్ నగరంలోని ఎక్సైజ్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధనుర్మాస పూజల్లో భాగంగా కూడారే ఉత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక పెద్దపల్లి జిల్లా మంధని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో కూడారే ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. భక్తులు గోదాదేవిని స్మరిస్తూ పాసర పఠనం చేస్తూ పాయస నివేదనాన్ని స్వామివారికి సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై గురువారం రాత్రి గోవా కళ్యాణం నృత్య రూపకం భక్తులస ఫలితంగా జరిగింది. విజయవాడకు చెందిన అచ్యుత మానస ప్రదర్శించిన నృత్యార్చనం శ్రీవారి భక్తులను ఆదరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.